ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఉన్న రిజిస్టర్డ్ టెంపుల్స్ సంబంధించి ఆ టెంపుల్ ఇంప్రూవ్మెంట్ కానీ రీకన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలన్నింటిలో వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్లు అన్నీ కూడా కన్సాలిడేట్ చేసి సీజీఎఫ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఫైనలైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఏదైతే మన టెంపుల్స్ ఐడెంటిఫైడ్ టెంపుల్స్ నుంచి ఒక కొంత పర్సంటేజ్ సీజీఎఫ్ కింద మనం కలెక్ట్ చేసి అది మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆ ఫండ్ అని ఉపయోగిస్తున్నాం. దాంట్లో భాగంగా నేను ఈ శాఖను చేపట్టిన తర్వాత దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం ఏం చేయాలన్న దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వచ్చే సోమవారం నాడు దీనికి ఫైనలైజ్ చేయడానికి కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయాల్లో ఏదైతే మనం ఈ అభివృద్ధి చేయడం కోసం 8 ప్రధానమైన దేవాలయాలే కాకుండా 31 దేవాలయాలు ఐడెంటిఫై చేసి మాస్టర్ ప్లానింగ్ చేయడానికి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తున్నాం. సరే రోజు రకరకాలుగా పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సూచనల మేరకు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలి, భక్తులకి మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు రాకూడదన్నది ఆయన మాకు చెప్తూనే ఉంటారు. అదే రకంగా మేము కూడా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అన్ని దేవాలయాల మీద ఫోకస్ చేసి ప్రతి దేవాలయాన్ని ఏ దేవాలయానికి ఆ దేవాలయం అక్కడ వస్తున్న భక్తుల సంఖ్యను బట్టి సౌకర్యాలు మెరుగుపరచాలంటున్నాం. అప్పుడు వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఖచ్చితంగా ఆ స్వామివారి ప్రసాదాలు అందేలాగా చూడాలంటున్నాం. వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలు కూడా ఇంచుమించు అన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వేసవకు సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుని ముందుకెళ్తున్నాం. దానికి భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండేలాగా మిగతా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దాంతో పాటు ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు దానికి టాయిలెట్ ప్రాజెక్ట్ కింద మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఫస్ట్ ఫేజ్లో తీసుకుని దానికి సంబంధించిన ఇమీడియట్ డెవలప్మెంట్ అన్నది మొదలుపెట్టి తీసుకొని ముందుకెళ్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా కన్సల్ట్ చేసాం. ఈరోజు అనేక వార్తలు పేపర్లో వస్తూ ఉన్నాయి, ఏదో అవినీతి జరుగుతుందని ఇంకోటని, లేకపోతే ఉద్యోగాల్లో ప్రమోషన్లో ఏదో లావాదేవీలు జరుగుతున్నాయని. అటువంటి లావాదేవీలకి ఏ రకమైన ఆస్కారం ఇచ్చే పరిస్థితుల్లో మేము లేవు. ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ని పాటించి ఎక్కడ ఏ ఒక్కరి ప్రమేయంతో కూడా ఏ ఒక్కరి ట్రాన్స్ఫర్ జరగదు. ఏదైనా సరే పూర్తిగా వాళ్ళ యొక్క సర్వీసు రూల్స్ ప్రకారం కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ చేయటం జరుగుతుంది. అయినా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలన్న దానికి గవర్నమెంట్ నుంచి రిలాక్సేషన్ వస్తాయి కానీ ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం ప్రస్తుతానికి లేదు. ఈ పరిస్థితుల్లో మరి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇటువంటి ఊహాగానాలు కూడా రాకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి అవసరమైతే కొన్ని ప్లేసులు మార్చడానికి కానీ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న పరిస్థితి నుంచి తప్పించడానికి కానీ అటువంటి మౌనపల్లి అన్నది లేకుండా చేయాలన్నది నా ఆలోచన. దీని మీద పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి మంచి ఫార్ములాతోటి ఒక మంచి పాలసీతో ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.